భీమవరం పట్టణం శ్రీరాంపురంలో వేంచేసి ఉన్న శ్రీచక్ర సహిత జగన్మాత కనకదుర్గ అమ్మవారి ఆలయంలో పెయింటర్స్ అండ్ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా సోమవారం సాయంత్రం కార్తీక అనంత దీపోత్సవం ఘనంగా నిర్వహించారు. మంతన సోమ కనకదుర్గ ప్రసాదరాజు హరిప్రియ దంపతుల సహకారంతో శ్రీచక్రార్చన కార్తీక అనంత దీపోత్సవం నిర్వహించినట్లు ఆలయ అర్చకులు బ్రహ్మజ్యోతిల సుబ్రహ్మణ్య శర్మ సత్యప్రసాద్ శర్మ చెప్పారు. ఆలయ ప్రాంగణమంతా ప్రమదులు అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి దీపాలు వెలిగించి తమ భక్తిని చాటుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఆలయ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు జ్యోతిల మల్లికార్జునరావు, లంకా నాగరాజు, ఉపాధ్యక్షులు నంద్యాల శ్రీనివాస్, కోశాధికారి పడమటి దుర్గారావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. మాంజలేటువంటి మహారాజు శ్రీ మందిర సోమ కనకదుర్గ ప్రసాదరాజు గారు శ్రీ హరిప్రియ గారి దంపతులు ప్రతి సంవత్సరం కూడా ఈరోజు ఇక్కడ ఈ ఉత్సవాన్ని నిర్మిస్తూ ఉన్నారు. వారు విష్ణు అందుబాటులో లేకపోయినప్పటికీ కూడా వారి యొక్క ఆర్థిక సహాయంతో ఈ కార్యక్రమం అంతా కూడా దిగ్విజయంగా జరిగింది. భక్తులు అనేక మంది ఈ అందీపోత్సవంలో పాల్గొన్నారు. ఇప్పుడే అమ్మవారికి ఈ విశేష పూజ కార్యక్రమం మొదలుపెట్టి దర్బారు సేవలు కూడా పూర్తి చేసుకుని తీర్థ ప్రసాదాలు ఇస్తున్నారు. భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి అనుగ్రహాన్ని పొందవలసిగా కోరుతున్నాం. మరి ఇవాళ కార్తీక మాసం సందర్భముగా పైగా
సోమవారం కార్తీక పౌర్ణమి రాత్రిగల పౌర్ణమి సందర్భంగా మన దేవాలయంలో రాత్రిగల పౌర్ణమి సాంప్రదాయంగా జరుగుతున్న ఈ కార్తీక పౌర్ణమి దీపోత్సవ అనంత దీపోత్సవ మహోత్సవంలో భాగంగా ఈ రోజున మధ్యాహ్నం నుంచి కూడా మరి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమానికి ఎంతో విశేషంగా వారి ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమం జరిపిస్తున్నారు. మరి భక్తులు మహారాజశ్రీ మంతెన సోమ కనకదుర్గ ప్రసాదరాజు శ్రీమతి హరిప్రియ దంపతుల చేత ఈ రోజున అమ్మవారికి జరిగే విశేష పూజా కార్యక్రమాలను కూడా జరిపించడం జరిగింది. మరి